హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా చిన్న వయసులో మంచి ఉద్యోగం సాధించాలి అనుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు, పోస్టింగ్ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇస్తారు, అండ్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు, ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయండి. నేను చెప్పే ప్రతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జెన్యున్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికైతే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి, ఓకేనా? జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా జాయిన్ చేయండి, సో దట్ మీకు ఏమైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు, ఎక్కడ కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. సో జాబ్స్ అకాడమీ నుంచి మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, అది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎంటర్ప్రైజ్, ఐఓసీఎల్ వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ రిక్రూట్మెంట్లో మనకు 16 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారు, టోటల్గా 73 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా? సో ఈ 73 వేకెన్సీస్లలో 33 వేకెన్సీస్ వచ్చేసరికి అన్రిజర్వ్లో, ఎస్సీలో 16, ఎస్టీలో 1, ఓబీసీలో 13, ఈడబ్ల్యూఎస్లో 7, ఓబీసీ బ్యాక్లాగ్లో 2, ఎస్సీలో 1, అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 5 ఉన్నాయి, ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్ నెంబర్కి సంబంధించి 3 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఇందులో ట్రైనీ ఉద్యోగాలు, క్యాండిడేట్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్, క్యాటగిరీ 1 క్యాండిడేట్స్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, క్యాటగిరీ 2 క్యాండిడేట్స్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మనకి ఇక్కడ క్యాటగిరీ 1 క్యాటగిరీ 2 మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన ట్రైనీ ఉద్యోగాలు. సో ఇక్కడ మీకు ట్రైనీ ఉద్యోగాలు ఉంటాయి చూడండి, ఓకేనా? ప్రొడక్షన్ ట్రైనీ, క్యూసీ ట్రైనీ, మెకానికల్ ట్రైనీ, ఎలక్ట్రికల్ ట్రైనీ, ఓకేనా? ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనీ, ఓకేనా? సో అదేవిధంగా ఎఫ్ అండ్ ఎస్ ట్రైనీ, ఓకేనా? ఈ ట్రైనీ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్లో ఉన్న పోస్టులకి మీకు అప్లికేషన్ చేయాలంటే మినిమం 26 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు. అంటే కొన్ని పొజిషన్స్ మాత్రమే 18 నుంచి, కొన్ని పొజిషన్స్కి ఏమో 30 ఇయర్స్, కొన్ని పొజిషన్స్కి ఏమో 26, ఓకేనా? ఇక్కడ మనకు CPCL 03, CPCL 07, CPCL 10 30 ఇయర్స్ వరకు ఉంది, ఓకేనా? మిగతా వాటికి 26 ఇయర్స్ వరకు ఉన్న OCEWS వాళ్ళు, ఓకేనా? అదేవిధంగా +3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, +5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే, ప్రొడక్షన్కి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ 4, ప్రొడక్షన్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ కానీ, పెట్రోలియం కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. ట్రైనీకి వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మిగతా వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ +3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ క్యూసీ వచ్చేసరికి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసి ఉండాలి 60% మార్క్స్తో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మెకానికల్కి వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా కానీ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ నిల్లు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమాతో పాటు నిల్లు, ఓకేనా? ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్లో మనకు ఏవైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ సేఫ్టీలో చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి, మెకానికల్ వాళ్ళైతే మెకానికల్లో చేసి ఉండాలి, లేదా దాంతోపాటు ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, సిబిఈటీ ద్వారా టెస్ట్ చేస్తారండి, ఓకేనా? సో ఈ సిబిఈటీలో మనకు 2 పార్ట్స్, అంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించి, అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి 70 మార్క్స్కి, ఓకేనా? వీటికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్, అంటే ఫిజికల్ టెస్ట్ లేకుండానే, కొన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్, కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ట్రైనీ లాగా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ పర్మనెంట్ స్కిల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్విషన్ ఆల్ క్యాస్ట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది.
సో ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 26 ఫిబ్రవరి 2024 వరకు ఇచ్చారు. మనకు అడ్మిట్ కార్డ్ అనేవి 4 మార్చ్ 2024లో ఇవ్వడం జరుగుతుంది. 10 మార్చ్ 2024 రోజున మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అది కూడా చెన్నైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి అప్లికేషన్ చేసి రాయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు 1 నుంచి 1.5 మంత్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి 2 to 3 మంత్స్లో ఉద్యోగంలోకి అయితే సెటిల్ చేయడం జరుగుతుంది. ఇంతకు మించిన ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ రావు. సో కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి స్పెషల్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో దట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో డెడికేటెడ్ వీడియో అయితే ఇస్తాను. సిపిసిఎల్కి సంబంధించి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సిపిసిఎల్ అని సెర్చ్ చేస్తే మీకు అఫీషియల్ లింక్ అనేది వస్తుంది. కెరీర్ సెక్షన్లోకి వెళ్ళండి, ఓకేనా? అక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, అక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్లో అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అడగండి. వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.